ఇది చెప్పాలని నేను వచ్చిన మల్లన్న సాగర్ కాడ ఈ ప్రతిపక్షాల పేరిట పోయి చేసినటువంటి రభస ఇంత అంత కాదు ఇంకా వీళ్ళ వ్యూహం చెప్తా అధ్యక్ష ప్రజలను తెలవాలి ఏం చేయాలా మల్లన్న సాగర్ కాడ పెద్ద అగ్గిబుట్టియాలి ఈ ప్రాజెక్ట్ ముందర పడనీయద్దు అట్లీస్ట్ మనం ఏం ప్రయత్నం చేస్తామో చేసి సమస్యను పోలీస్ కాల్పుల దాకా తీసుకుపోవాలి ఇది వ్యూహం అధ్యక్ష ముదిగొండలు చేసిన దాన్ని రిపీట్ చేద్దామని ఇక్కడ అధ్యక్ష గతంలో కూడా నేను రవాణా శాఖ మంత్రి ప్రభుత్వంలో పనిచేస్తాను ఇదే శాసనసభ ముందు ఆనాడు నేను మంత్రి ఉన్న టైంలో అంగన్వాడీ వర్కర్లు వస్తే పోలీసులు లాడి చార్జ్ చేసినారు అది చరిత్రలో ఒక మాయన మచ్చకిడి ఉంది టీడీపీ గవర్నమెంట్ మీద ఒక స్ట్రాటజీలు ఉంటాయి దిక్కుమాలిన స్ట్రాటజీలు ఎంత దుర్మార్గమైన స్ట్రాటజీలు అంటే ప్రజల ప్రాణాల వల్ల లెక్కలేవు వాళ్ళ రాజకీయాల కోసం వీళ్ళ దగ్గర పార్టీలు ఉంటాయి అధ్యక్ష గుండు సూది పార్టీ ఒకటి సూది పార్టీ ఇంకోటి దబ్బునం పార్టీ ఏ పోలీసులు అయితే వాళ్ళు నాగబడ్డానికి వస్తారో రోప్స్ పట్టుకొని వాళ్ళ కుస్తారు అధ్యక్ష అది అంటే ఏ పోలీసు అయితే ఫ్రంటాలు ఆపుతుంటారో వాళ్ళని దబ్బునాలతో గుచ్చి వాళ్ళని ఇరిటేట్ చేస్తే వాడు కొట్టాలి కొడితే పెద్ద హంగామా కావాలి లాడి చార్జ్ కావాలి ఫైరింగ్ కావాలి మళ్ళీ దాని మీద డ్రామా నడవాలి ఇదే అధ్యక్ష రాజకీయం సిపిఐ పార్టీ నిర్ణయం చేసి వాళ్ళ కార్యదర్శి వర్గంలో చర్చించి ఉన్నత స్థాయి కమిటీలో చర్చించి మునుగోడులో మేము పోటీ చేయకుండా టీఆర్ఎస్ని గెలిపేయడమే కరెక్ట్ అని నిర్ణయం తీసుకొని సిపిఐ వాళ్ళు మనకు మద్దతు ప్రకటించినారు సిపిఐ పార్టీ వారికి నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నా మునుగోడు నుంచి ఢిల్లీ దాకా మన ఐక్యత ఇదే విధంగా కొనసాగింది